టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఐసీసీ అవార్డును అందుకున్నాడు. ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును సొంతం చేసుకున్నాడు. నిజానికి గతేడాది కోహ్లీ అద్భుతంగా రాణించాడు, పరుగుల మూత మోగించాడు, రికార్డులు కొల్లగొట్టాడు. 50 ఓవర్ల ఫార్మాట్ లో తనదైన ముద్ర వేశాడు. నెంబర్ 3 బ్యాటరుగా చెలరేగి ఆడాడు. గతేడాది 27 మ్యాచ్ల్లో 1377 పరుగులు, 12 క్యాచ్లు, 1 వికెట్ సాధించాడు. దీంతో అవార్డు రేసుల్లోనూ విరాట్కు తిరుగు లేకుండా పోయింది. 2022 ఆసియా కప్ నుంచే కోహ్లీ గేరు మార్చాడు, బిగ్ స్కోర్ల కరువును తీర్చుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్పై సెంచరీతో మళ్లీ స్టామినా చూపించాడు. అదే ఫామ్ను T20 వరల్డ్ కప్లో కొనసాగించాడు. ఆ తర్వాత 2023లోనూ దూకుడు చూపించాడు. పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉండే వన్డేలు టెస్టుల మీదే ఫోకస్ చేశాడు. ముఖ్యంగా వన్డేలో వీర కొట్టుడు కొట్టాడు, యాంకర్ రోల్ ప్లే చేశాడు, టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా నేనున్నానంటూ ఇరగదీశాడు. జట్టుకు సీనియర్ల అవసరం ఉందని నిరూపించాడు. ఒత్తిడిలోనూ అనేకసార్లు పరుగులు విందించాడు. వన్డే వరల్డ్ కప్లో ఆడిన 11 ఇన్నింగ్స్లో 9 సార్లు కనీసంగా హాఫ్ సెంచరీ సాధించాడు. స్వదేశంలో జరిగిన విశ్వకప్లో విరాట్ ఏ రేంజ్లో దంచేశాడో చెప్పడానికి ఈ లెక్క చాలు. టోర్నీలో 765 పరుగులతో అదరగొట్టేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2003లో సచిన్ సాధించిన రికార్డును అధిగమించాడు. 95.62 యావరేజ్ను నమోదు చేశాడు. 90.31 స్ట్రైక్ రేట్తో అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. 3 సెంచరీలు సాధించాడు. సెమీస్లో కొట్టిన సెంచరీ మరింత ప్రత్యేకం. వన్డేల్లో 50 సెంచరీలు సాధించిన తొలి ప్లేయర్గాను గతేడాదే విరాట్ నిలిచాడు. 49 సెంచరీలతో కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. క్యాలెండర్ ఇయర్లో కోహ్లీ మొత్తంగా 1377 పరుగులు సాధించాడు. 72.47 యావరేజ్ను నమోదు చేశాడు. 24 ఇన్నింగ్స్లో 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లీ 4వసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. ఓవరాల్గా విరాట్ ఖాతాలో 10 ఐసీసీ అవార్డులు చేరాయి. 10 అవార్డులు దక్కించుకున్న ఒకే ఒక్కడిగా కోహ్లీ రికార్డులోకి ఎక్కాడు. మొత్తానికి విరాట్ ఆధిపత్యం కొనసాగుతోంది. 50 ఓవర్ల ఫార్మాట్లో అంచనాలు అందుకుంటూ అభిమానులను ఖుషి చేస్తున్నాడు.